ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఏమీ చేస్తలేదు. చైనాకి ఏమైంది? పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది. అయ్యా నీ మిగులు రాష్ట్రము, ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఏమైపోయింది? ఆయన మున్సిపాలిటీలో 50 లక్షలు 10 లక్షలు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ధర్నా వేస్తున్నారు. కేసీఆర్ గారు, మీరు బంగ్లాదేశ్ గురించి ఎందుకు మాట్లాడతారు? హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ గురించి, నేను ఎక్కడ నివాసం ఉంటున్నావో ఆ నివాసం ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంఘటన చూడండి. ముందు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నివాసం ఉండేటువంటి టాయిలెట్లకు జామ్ అయిపోయి టాయిలెట్లు పోనటువంటి పరిస్థితులు ఉన్నది. ముఖ్యమంత్రి గారు, మీరు బంగ్లాదేశ్ సంగతి, పాకిస్తాన్ సంగతి, చైనా సంగతి ఎందుకు? ఈ రాష్ట్రంలో 40,000 టీచర్ పోస్టులు 7.5 సంవత్సరాలుగా ఖాళీలు ఉన్నాయి. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు మీరు. ఆ సంగతి ఆలోచించండి. ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులు లేకుండా, టీచింగ్ స్టాఫ్ లేకుండా ఎన్ని డిపార్ట్మెంట్లు క్లోజ్ అయ్యాయో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చెప్పాలి. ఒక్క లెక్చరర్ పోస్ట్ కానీ, ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కానీ భర్తీ చేసిన ముఖ్యమంత్రి గారు. మీరు పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, చాలా సంతోషం. ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమంలో చనిపోయినటువంటి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, తప్పులేదు. నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణలో గత 7.5 సంవత్సరాలుగా ఎంతమంది రైతులు చనిపోయారు? ఎందుకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం లేదు? అది మీ రెస్పాన్సిబిలిటీ కదా? ఈ రాజకీయ జూదంలో మీరు అనేక రకాల నిర్ణయం తీసుకుంటారే, ఇక్కడ మీ ప్రాథమికమైనటువంటి కర్తవ్యము తెలంగాణలో రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ. అంతెందుకు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు? మీ పాపం కారణంగా ఏ కుటుంబాన్ని నేను ఆదుకున్నారా మీరు? ప్రభుత్వము ఈరోజు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. చిన్న విషయాలు, ఎంఎంటీఎస్ వాళ్ళు చేయాల్సినవి ఏది మాట్లాడరు, ఎంఎంటీఎస్ మాట్లాడరు. ఎంఎంటీఎస్ సనత్నారు నుంచి మౌలాలి వరకు 19 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్లో పెంచారు. పలక్నామా శంషాబాద్ 12 కిలోమీటర్లు, కాచిగూడ సీతాఫలమండ 10 కిలోమీటర్లు, మౌలాలి గట్టికేశారు 12 కిలోమీటర్లు, సికింద్రాబాద్ మల్కాజ్గిరి మేడికల్ 25 కిలోమీటర్లు. దీనికి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వని కారణంగా 3 సంవత్సరాలుగా ఈరోజు పనులు ఆగిపోయి పెండింగ్లో ఉన్నాయి. దాని గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలకు, పేదలు, నిరుద్యోగులు, తిరిగేటువంటి వాళ్లకు మేలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది మాట్లాడు, పంజాబ్కి వెళ్తాడని. గట్కేశ్వర్ నుంచి యాదాద్రి రాయగిరి వరకు కూడా ప్రతిపాదనలు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ. మేము అక్కడ కూడా యాదాద్రి మీరు టెంపుల్ అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలు వెళ్ళడానికి వీలుంటుంది, కాచిగూడలో కూర్చున్నా, ఉప్పుగూడలో కూర్చున్నా,
చందానగర్లో కూర్చున్నా, సనత్ నగర్ కూర్చున్నా, మషిరాబాద్లో కూర్చున్నా, సికింద్రాబాద్లో కూర్చున్నా, తక్కువ ఖర్చుతో సురక్షితంగా యాదాద్రి వెళ్ళడానికి ఉండే విధంగా ట్రైన్ వేస్తామని ప్రతిపాదనలు పంపించాం. అది కూడా తొక్కిపెట్టి కూర్చున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఇంతకుముందు చెప్పాను, భద్రాచలం నుంచి కొత్తగూడెం వరకు రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్రం రైల్వే శాఖ ముందుకొచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత ఏదైతే ఉన్నదో బాధ్యతను పక్కన పెట్టడంతో ఆ పని కూడా ఆగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆల్రెడీ 15 కోట్ల రూపాయలు ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం. అతిగతి లేదు. ట్రైబల్ మ్యూజియం ఇన్ హైదరాబాద్ సిటీ, అదే అల్లూరి సీతారామరాజు మ్యూజియంకు ఆంధ్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది, కంటెంట్ తయారు చేసింది. ఏ రకంగా మ్యూజియం ఉండాలని కోరుకు నడుస్తుంది. అతిగతి లేదు. మీరు చేయరు, చేయాల్సినటువంటి వానికి సహకరించరు. వరంగల్లో నేను 2 సంవత్సరాల క్రితం విజిట్ చేసిన హాస్పిటల్, ఆదిలాబాద్లో హాస్పిటల్ విజిట్ చేసిన, కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసినటువంటి 2 హాస్పిటల్స్, 8 ఆపరేషన్ థియేటర్స్తో, ఇక్కడ 8 ఇక్కడ 8, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్తో ఆపరేషన్ థియేటర్స్తో సహా జనరల్ హాస్పిటల్స్ 2 నిర్మాణం చేశాం. ఎవరు కూడా నిమిసుకొచ్చి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అటువంటి 2 హాస్పిటల్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా, సిబ్బందిని డాక్టర్ను రిక్రూట్మెంట్ చేయకుండా 2 హాస్పిటల్స్ కూడా 2 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత తాళమేసి పెట్టారు. ఇంతకంటే నేరం ఇక్కడ ఉండదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. మీరు అవన్నీ పక్కన పెట్టి హుజరాబాద్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంత్రివర్గము కుటుంబం అంతా కూడా, కేసీఆర్ కుటుంబం అంతా కూడా తగుదునమ్మా అని వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఫండమెంటల్గా మీకు ధర్నా చేసే అధికారం ఉంది. కానీ అబద్ధాలతో కూడినటువంటి వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాల మీద ధర్నాలు చేయడం, ముఖ్యమంత్రులు ధర్నాలు చేయడం నేను మొదటిసారి చూస్తున్నాను. ఎక్కడైనా మేము రా రైసు కొనమని కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా చెప్పిందా? బాయిల్డ్ రైస్ కూడా మీరు కేంద్ర ప్రభుత్వం, మీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు గత 3-4 సంవత్సరాలుగా చర్చలు జరిపి ఆ నేపథ్యంలో, ఆ పర్యవసానంలో మీరు ఇటీవల రాసినటువంటి ఉత్తరంలో కూడా మేము కొనము అని చెప్పి, మేము అమ్మమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా రాశారు. దాని మీద కూడా చర్చించవచ్చు. కానీ ఎంతసేపు ఈ రకంగా ధర్నా? ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా, ఇందిరా పార్క్ వచ్చే బదులు. కాదు, సమస్య అది కాదు, సమస్య హుజూరాబాద్. సమస్య హుజూరాబాద్ ఓటమి, సమస్య హుజూరాబాద్లో ప్రజల తిరస్కారము, సమస్య తెలంగాణలో కదులుతున్నటువంటి మీ పీఠాలు, తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా, కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో వస్తున్నటువంటి మార్పులు, తెలంగాణలో ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, టీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సర్వేలలో తన కుటుంబానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వివరాలు, దాని దృష్టి మళ్లించడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈరోజు ఈ రకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, రైతులు ఎవ్వరు కూడా బాయిల్డ్ రైస్ తయారు చేయరు. రైతులు తయారు చేసేది, ఉత్పత్తి చేసేది ధాన్యము. ఆ ధాన్యం నుంచి నువ్వు రా రైస్ చేయాలా, బాయిల్డ్ రైస్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వము, రైస్ మిల్లర్స్ ఇష్టం. రైతులకు బాయిల్డ్ రైస్కు సంబంధం లేదు. రైతుల ధాన్యం కొనుగోలు చేసి, ఆ ధాన్యాన్ని మీరు ఏ రైస్ మిల్లులో ఆడిస్తారనేది చర్చ.
బాయిల్ రైస్ మిల్లులు ఆడిస్తారా, రా రైస్ మిల్లులు ఆడిస్తారా? ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. చాలా సింపుల్ విషయం. ఇందులో పెద్ద సమస్య లేదు, పెద్ద కథ లేదు, స్టోరీ కూడా లేదు. దీనికి మీరు ఇచ్చినటువంటి, మేము ఇచ్చినటువంటి ఈ సంవత్సరం అంగీకారానికి వచ్చినటువంటి బియ్యం కూడా మీరు ఖరీదు చేయలేరే. హుజూరాబాద్లో ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద ఉన్నట్టు ధాన్యం ఇంకా అక్కడక్కడ ఉన్నాయే. వర్షాలకు ధాన్యం నష్టపోయారు, అది మీ పాపం కాదా? మంత్రులు అంటారు స్టోరేజ్ లేదని. ఎవరి బాధ్యత అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో స్టోరేజీలు కట్టింది ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నదులతో. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా కట్టినటువంటి సివిల్ సప్లైస్ గోడౌన్స్ ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టారు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పరు. మీ ఇష్టం. నరేంద్ర మోడీ గారు పెట్టుకోరు, మీ ఇష్టం. ఈరోజు ప్రతి రూపాయి కేజీ బియ్యానికి మీరు ఇచ్చేది 2 రూపాయలు, నరేంద్ర మోడీ ఇచ్చారు 30 రూపాయలు. మీ ఫోటో ఉంటుంది, మీ ఇష్టం. ఈరోజు వ్యాక్సినేషను మీద 1 రూపాయి లేదు. మొత్తం వ్యాక్సినేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం 100%. మోడీ గారి ఫోటో ఉండదు, మీ ఫోటో ఉంటుంది, మీ ఇష్టం. కానీ మోసం చేయకండి, ప్రజలను మభ్య పెట్టకండి, తప్పుదారి పట్టించకండి. నాకు సంతోషం ఏంటంటే తెలంగాణ రైతులు ఎవ్వరు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. ఎందుకంటే సమస్య అర్థమైంది. కేసీఆర్ యొక్క వ్యవహారాన్ని అర్థం చేసుకున్నటువంటి శక్తి తెలంగాణ రైతులకు ఉంది. కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, విష ప్రచారం అర్థం చేసుకున్నటువంటి శక్తి తెలంగాణ ప్రజల, ప్రాకారులు, విద్యలు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, డాక్టర్లు, యాక్టర్లు అందరికీ అర్థమైంది. పంజాబ్కి వెళ్ళి పంజాబ్లో చనిపోయినటువంటి ఎంతమంది చనిపోయారో దేర్ ఇస్ నో రికార్డ్. పంజాబ్ రాష్ట్రం దగ్గర రికార్డు లేదు, ఎక్కడ లేదు. ఎస్, చనిపోతే తప్పకుండా ఆదుకోవాలి. నేను దాన్ని వ్యతిరేకించడం లేదు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ టు అసిస్ట్ ది పంజాబ్ సూసైడ్ ఫార్మర్స్ ఆర్ అదర్ ఫార్మర్స్. బట్ వాట్ అబౌట్ తెలంగాణ? దే ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. తెలంగాణలో ప్రాథమికంగా ఈరోజు డేటా ప్రకారం 2016లో 645 మంది, 2017లో 851 మంది, 2018లో 908 మంది, 2019లో 499 మంది, 2020లో 471 మంది. ఇది అధికార లెక్కలు. అనధికార లెక్కలు చాలా ఉన్నాయి. వీళ్ళకి ఎంత ఇస్తున్నారు అడుగుతా ఉన్నాను. 800,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, చెప్పాలా? ఇది మీ బాధ్యత కాదా? వీళ్ళు తెలుగు బిడ్డలు, తెలంగాణ బిడ్డలు కాదా రైతులు? కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనుగోలులో ఎక్కడ ఆపలేదు. బియ్యం కొనుగోలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. బియ్యం కొనుగోలు కావాల్సినటువంటి నిధులు మేము రీఎంబర్స్మెంట్ చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ లేని సమస్యను సృష్టించి హుజూరాబాద్ ఓటమి నుంచి, హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును పక్కదారి పట్టించేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కొత్త నినాదం ఎత్తుకొని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. డైలీ వారి ప్రెస్ కాన్ఫరెన్స్, ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు.